సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది, లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది, పార్వతీదేవి నల్లగా ఉంటుంది. ఏ రంగు తక్కువది కాదు. అంటే పెళ్లి కూతురు ఎంచుకునేటప్పుడు ఎరుపు తెలుపు అని మాట్లాడకూడదు, నలుపు అయినా ఎంచుకోవాలి. పార్వతీదేవి రంగుడు. గౌరీదేవి మన ఇంట్లో ఉన్నట్టే నల్లటి కోడలు ఇంట్లో ఉందంటే, అందుకని ఆ అమ్మాయి నల్లగా ఉంది అయినా కానీ చేసుకుని ఇంతప్పుడు ఏదో దేశ సేవ చేసినట్టు మాట్లాడక్కర్లేదు. ఇక్కడ అక్కడ ఏదో పెద్ద పూజ కొట్టేయారు, ఇక్కడ అవసరం లేదమ్మా. నల్లగా ఉంటే కళ్ళు చూడండి మీరు, కళ్ళల్లో కాంతి ఎప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా తెలుపు నలుపు ప్రతి కళ్ళల్లో ఉండాలండి. ఆ కళ్ళల్లో ఒక తేజస్సు ఉంటుంది చాలు, ఇంకేం ఒక కళ్ళ కరువు కళ్ళు అంటారు, నల్ల కరువు నల్లగానే ఉంటుంది. ఆ తేజస్సు కాస్త గడపలో కాలు పెట్టాక మంచి లక్షణం, సర్దుకుపోగలిగే లక్షణం. ఇవి మనం చూడాలి కానీ నలుపు తెలుపు పొడుగు పొట్టి పెద్ద విషయం కాదు. ఏదో ఉంటారు ఎరగోళ్ళ ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవద్దా.